ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తున్నామని, గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జగన్. మే 16న గురువారం ఐపాక్ ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని బెన్ సర్కిల్లో ఉన్న ఐపాక్ ఆఫీస్కు చేరుకుని ఆ టీంను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. జగన్ రాక నేపథ్యంలో ఐపాక్ టీం సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ కోసం పనిచేసినందుకు ఐపాక్ టీం ప్రతినిధులను అభినందించారు జగన్. ఈ నేపథ్యంలో బెన్ సర్కిల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మే 17న విదేశీ పర్యటనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ లండన్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన పోలింగ్ సైతం విజయావకాశాలపై ఐపాక్ ప్రతినిధులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ విజయావకాశాలు ఏ మేర ఉన్నాయి అనే దానిపై సమాచారం అడిగి తెలుసుకునేందుకు అక్కడకు చేరుకున్నారన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐపాక్ టీమ్ తో మాట్లాడిన తర్వాత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7.5 కాలంగా ఐపాక్ టీం అందించిన సేవలు వెలకట్టలేనివని సంస్థ చేసిన కృషిని కొనియాడారు. ఎంపీ సీట్లు కూడా గతంలో కంటే ఎక్కువ వస్తాయని చెప్పారు. ఈసారి ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందని చెప్పారు. ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలనను అందించబోతున్నామని తెలిపారు. 2019లో వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు వస్తాయని ఎవరూ నమ్మలేదని గతాన్ని గుర్తు చేశారు. ప్రజలు పరిపాలనను చూసి మద్దతు ఇచ్చారన్నారు.